జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి కూడా కొన్ని గడియల్లో కొన్ని రాసుల్లో జన్మించడం వల్ల ఆ ఫలాలు మరియు ఆ గడియల యొక్క విశేషత వలన వారి జన్మలలో వారి జాతకాలు ఆధారపడి ఉంటాయి అలా వారు జన్మించిన సమయం వల్ల వారి జాతకాలలో అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది అదేవిధంగా కొందరిలో కొందరి జాతకం ప్రకారం ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది అది కూడా కేవలం ఈ గ్రహాల కారణంగానే జరుగుతుంది అలా ఆకర్షణ శక్తి అనేది కేవలం కొన్ని రాసులలోనే ఉంటుంది కొన్ని రాసులలో జన్మించిన వారికి మాత్రమే ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది అయితే వీరిలో కొంతమందికి మాత్రం స్త్రీలను ఆకర్షించే శక్తి ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క రాశి యొక్క లక్షణాలకు మరియు ఒక్కొక్క గ్రహం యొక్క లక్షణాలకు సంబంధం ఉంటుంది అలాంటి స్వజాతి గ్రహాన్ని ఆ రాశికి అధిపతిగా పేర్కొంటారు అదేవిధంగా కొన్ని గ్రహాలైతే కొన్ని రాసుల్లో మాత్రం చాలా బాగా రాణిస్తూ ఉంటాయి కానీ కొన్ని గ్రహాలకు కొన్ని రాసులకు మాత్రం విరుద్ధ స్వభావాలు ఉండటం మనం చూస్తాం వాటిని శత్రు రాసులు లేదా నీచ రాసులు అని పేర్కొనడం జరుగుతుంది అయితే ఒక వ్యక్తి జన్మించిన రాశి నక్షత్రం కారణంగానే వారి జన్మ యొక్క జాతకం ఆధారపడి ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు వారి వ్యక్తిత్వం మనస్తత్వం ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉండేవారు ఈ వ్యక్తి యొక్క లక్షణాలు స్వభావం భవిష్యత్తు ఇష్టాయిష్టాలు ప్రేమ నడవడిక ఆలోచనలు వృత్తి ప్రవృత్తి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ఇలా అన్ని పరిస్థితులను జన్మరాశి నక్షత్రం అన్ని స్థితిగతులను జన్మరాశి నక్షత్రం రాశి ఫలాలే నిర్ణయిస్తాయని పెద్దలు చెప్తున్నారు అందుకే వివాహ సమయంలో స్త్రీ పురుషుల యొక్క జన్మ నక్షత్రాలను బట్టి వారికి వివాహం జరిపించటం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు రాసులలో జన్మించిన అబ్బాయిలు మాత్రం తమ చుట్టూ ఉండే అమ్మాయిలను బాగా ఆకర్షిస్తారని వీరిలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది మరి ఆ ఐదు రాసులు ఏమిటో వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మిథున రాశి మిథున రాశికి చెందిన పురుషులు ఈ విషయంలో చాలా అదృష్టవంతులు వీరు అంతగా కష్టపడకుండానే వీరు స్త్రీలను ఆకట్టుకుంటారు నిజానికి ఈ రాశి వారిది సున్నిత మనస్తత్వం వీరు మృదు స్వభావులు కూడా కావడం వల్ల అమ్మాయిలు వీరితో త్వరగా స్నేహం చేస్తారు వీరితో ఇట్టే కలిసిపోతారు వీరితో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు ఆడవారి మనస్తత్వానికి అనుకూలంగా నడుచుకోవడంలో నిజంగా చెప్పాలంటే ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సిద్ధహస్తులు అనొచ్చు అమ్మాయి హృదయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది అందుకే వీరికి తొందరగా అమ్మాయిలు ఆకర్షితులవుతారు కారణం వారి గురించిన ప్రతి విషయాన్ని వీరు చెప్పగలుగుతారు ఎందుకంటే వారి మనస్సును వీరు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి అందువల్ల ఈ రాశి వారిని ఆడువారు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు ఇక తరువాతి రాశి తులారాశి ఈ తులారాశి వారి ఆకర్షణ కళ్ళల్లోనే ఉంటుంది తక్కువ సమయంలోనే అమ్మాయిలను ఇట్టి ఆ కళ్లతో ఆకర్షిత్ చేస్తూ ఉంటారు వీరి శైలి నడవడిక మాట్లాడే తీరు అన్నీ కూడా ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి అంటే అమ్మాయిలు రొటీన్ గా చూసే పర్సన్స్ కంటే వీరు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు సో వెంటనే అమ్మాయిలు వీరి వైపు ఆకర్షితులవుతారు ప్రేమ విషయంలో మాత్రం వీరు దీర్ఘంగా ఆలోచించే లోతైన స్వభావాన్ని కలిగి ఉంటారు దేన్నైనా వీరు ఒక్కసారి గనక నాది అనుకుంటే దాన్ని వదిలిపెట్టే తత్వం మాత్రం వీరిలో అస్సలుండదు అయితే వీరు ప్రేమ బాధ్యతల పట్ల సమతుల్యాన్ని పాటిస్తూ ఉంటారు ప్రతి మనిషికి కూడా ప్రేమను ఒకేలా పంచటం వీరిలో ఉన్న స్పెషాలిటీ అని చెప్పొచ్చు అదేవిధంగా వీరెప్పుడు కూడా ప్రేమ విషయంలో తప్పు చెయ్యరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కనుక వీరు ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచించాకే అడుగు వేస్తారు వీరు పిరికివారైనప్పటికీ కూడా అమ్మాయితో వారు కొంత సమయం మాట్లాడితే చాలు వారిని తమ స్నేహితురాలిగా లేదా వారిని తమ మనిషిగా వారు అంగీకరిస్తారు కాకపోతే తమ మాట మీద మొండితనం ఎక్కువ మూడవ రాశి సింహరాశి ఈ సింహరాశికి చెందిన వారు బలమైన శాశ్వత సంబంధాలనే కోరుకుంటారు వీరు తాత్కాలిక సంబంధాలకు చాలా దూరంగా ఉంటారు ఈ సింహరాశి వారిలో శాశ్వత సంబంధాల పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఆ బంధాలకు వీరు ఎక్కువగా విలువనిచ్చేవారిగా ఉంటారు వీరు విశాలమైన హృదయం కలిగిన వారై ఉంటారు చాలా రొమాంటిక్ గా ఉంటారు కానీ అమ్మాయిలతో మాత్రం జాగ్రత్తగా ఉంటారు పరిహసించడానికి మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటారు వీరిలో కొందరు మాత్రం సున్నిత మనస్కులై ఉంటారు ఎవరితోనైనా సరే స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు వీరిని అందుకే అమ్మాయిలు కాకుండా అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరిని తొలిసారి చూసినప్పుడే ఏ అమ్మాయి అయినా వీరి పట్ల ఆకర్షితులు అయిపోయేటంతటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది ఈ సింహ రాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు ఈ పద్ధతైన లక్షణాలతోనే వీరు అమ్మాయిల యొక్క హృదయాన్ని గెలుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక తరువాతి రాశి నాలుగవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు కళాప్రపూర్ణ బిరుదుని ఇచ్చేయచ్చు వీరంతా ప్లే టైప్స్ అని చెప్పుకోవచ్చు అందుకే అమ్మాయిలు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అసలు నిజంగా ఈ వృష్టికి రాసే వారికి రాని పని అంటూ ఉండదు ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు తమ అనుకున్న వారి కోసం అయితే ఎంతటి కష్టమైన పడతారు వారు అనుకున్నది సాధించే వరకు మాత్రం వదిలిపెట్టరు పద్ధతిగా మాట్లాడతారు తమ వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని ఎవరికి నొచ్చుకోకుండా ఉంచుకుంటారు ఎప్పుడు కూడా ఎదుటివారు తమ వల్ల నొచ్చుకోకూడదు అనే భావనతోనే ఉంటారు అమ్మాయిలను ఇట్టి మాయ చేసే మనస్తత్వం వేరేది చాలా వింతైన తెలివితేటలతో వీరు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకే అమ్మాయిలు వీరి పట్ల ఆకర్షితులైపోతారు సహాయం చేయడానికి కూడా వీరు వెనకడరు మంచి రొమాంటిక్ వ్యవహార శైలితో ఈ వృశ్చిక రాసి వారు ఉంటారు అంతేకాకుండా అందంగా ఉండడమే కాకుండా భవిష్యత్తుపై మంచి క్లారిటీ ఉంటుంది వీరికి ఇక ఐదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి చెందిన అబ్బాయిలు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటారు దీంతో అమ్మాయిలు వీరికి త్వరగా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి సమాధానం చాలా తెలివిగా ఉంటుంది చాలా తెలివిగా వీరు సమాధానం చెప్తారు ప్రస్తుతం గురించి మాత్రమే ఎక్కువగా వీరు ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి వీరి ఆలోచన అస్సలు ఉండదనే చెప్పొచ్చు టెన్షన్స్ నెత్తిన పెట్టుకోవడం గాని రేపటి గురించి ఆలోచించడం కానీ వీరి మనస్తత్వం కాదు తమ చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచటానికి ఎంతకైనా తెగిస్తారు అందుకే వీరు అన్ని సమయాలలో సంతోషంగా ఉంటారు ఇలాంటి మనోస్తత్వం కలిగిన వ్యక్తిత్వం అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేలా చేస్తుంది చాలా చురుగ్గా ఉండడం వల్ల ఇలాంటి వారిని స్నేహం చేయటానికి అమ్మాయిలు ముందుకొస్తూ ఉంటారు సో చూసారుగా అమ్మాయిలను వెంట చేసుకోగలిగే మనస్తత్వం కలిగిన ఐదు రాసుల వారు ఎవరు మరి ఈ ఐదు రాసులు మీవైతే గనక అంటే ఈ ఐదు రాసులలో మీరెవరైనా ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ప్రేమ పట్ల మీరు మంచి అంకిత భావంతో అమ్మాయిలను మీ వైపు ఆకర్షించుకునే విధంగా ఉండగలిగే సామర్థ్యం మీలో ఉంది ఒకవేళ మీకు ఆ టాలెంట్ ఉంటే గనక ఈ రాసుల వారంతా కూడా ఇది నిజమని చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ రాశి కలిగిన వారు ఉంటే కనుక వారికి ఈ వీడియోని షేర్ చేసి వారి మనస్తత్వం ఇలా ఉందా లేదా అనేది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఐదు రాసుల వారే అమ్మాయిలను ఇట్టే ఆకర్షించే మనస్తత్వం కలిగిన రాసులు సో థ్యాంక్ యూ వెరీ మచ్